నిజమైన బాధితుడు అమరావతి రైతు. ఎందుకు అంటే రాజకీయాల మధ్యన నలిగిపోతున్నాడు, మోసపోయాడు, మోసపోతూనే ఉన్నాడు. ఒక ఎకరం భూమి ఇవ్వమంటే నేనైతే సచ్చిన ఇవ్వను, ప్రభుత్వం తీసుకున్నట్టయితే పరిహారం ఏమని అడుగుతా. కానీ ఆ రైతులు చంద్రబాబు నమ్మి ఇచ్చారు ఎకరానికి 4800 గజాలు. వాళ్ళకి దానికి బదులుగా ఓ 1200 గజాలు డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్ ఇస్తామని ఇచ్చారా? వెంటనే ఇచ్చేయాలి కదా. ఇవ్వకపోగా 5 ఏళ్ళు వాళ్ళని అలాగే ఉంచి ఏడాదికి కనీసం వాళ్ళ ఖర్చులు పోను, 1 లక్ష రూపాయలన్నా మిగుల్చుకునే వాళ్ళకి ఏడాదికి 25,000 రూపాయల బృతి అని పెట్టి దాంతో సరిపుచ్చి వాళ్ళ బ్రతుకులతో, వాళ్ళ వేళ్లతో వాళ్ళ కళ్ళు పొడిచారు. ధనవంతులైన రైతులకి ఓకే, నో ప్రాబ్లం. చిన్న సన్నకారు రైతులు తల్లడిల్లిపోతున్నారు. 1 ఎకరం ఉన్నోళ్ళు, 1/2 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు విలవిలలాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరం కోసం నాడు సింగపూర్ టౌన్షిప్ది వేలం వేసి 1 ఎకరం 40 కోట్లకు 50 కోట్లకు అమ్మితే గాని అప్పుడు ఆ ఏరియా భూముల రేట్లు పెరిగిపోవు. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తమ వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు రేట్లు పెరగాలంటే వీళ్ళకి భూములు ఇచ్చేస్తే వీళ్ళు వెంటనే ఆ భూముల్ని అమ్మేసుకుంటే, 1 కోటి రూపాయలకు 2 కోట్లకు అమ్మేసుకుంటే కష్టమన్న ఉద్దేశంతో, వాటికి మార్కెట్ అంత రాదన్న ఉద్దేశంతో వీళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా ఆయన చిట్ట చివరి రోజు దాకా అధికారంలో ఉండి వాళ్ళకి ఇస్తానన్న వాళ్ళ భూమిని తీసుకుని వాళ్ళ భూమికి ప్లాట్లు ఇవ్వకుండా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి సాంతం రోడ్డును పడేసినట్టయింది. ఎట్లాగా? రాజధాని ఇక్కడి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నారు అన్నటువంటి పాయింట్తో ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. అప్పటిదాకా ఈ రిటర్నబుల్ ప్లాట్లకైనా అంత ఎంత డబ్బులు అనుకున్నటువంటిది కాస్త సాంతం రోడ్డును పడ్డటువంటి బ్రతుకులు అక్కడ ఉన్నటువంటి రైతులదైంది. 1500 రోజుల నుండి దీక్షలు చేస్తున్నారని వాళ్ళ పత్రికల్లో రాశారు. నిజంగా అక్కడ దీక్షలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి అంటే ఇక్కడ నిజం మాట్లాడుకోవాలి, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. 100కి 70-80 మంది అమ్మేసుకున్నారు. ఆ కొనుక్కున్నటువంటి వాడు మధ్యలో బాధితుడు. ఆ 30 మంది చంద్రబాబును నమ్ముకున్నోళ్ళు, లేదంటే దేశ విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు కాబట్టి రేపు పొద్దున మనం రేట్లు పెరిగాక 40 కోట్లకు 50 కోట్లకు అమ్ముకోవచ్చులేని అట్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే భూములు ఇచ్చేసి ఆగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్ముకోకుండా వాళ్ళు నలిగిపోతున్నారు. ఇంకొకటి, ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళు దీక్షలకు రారు. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది అమ్మేసుకున్నటువంటి వాళ్ళు, లేదంటే రైతు కూలీలు వస్తున్నారు. దీక్షలు చేస్తున్నారా? 1500 రోజులుగా 29,000 మంది రైతులు రోడ్డెక్కి కూర్చుంటే ఎట్లుంటుంది? ఢిల్లీ ఉద్యమానికంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంత లేదు. 1000-2000 మంది మొదట్లో వచ్చేవాళ్ళు, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆ 1000-2000 మందిలో కూడా అసలైనటువంటి యజమానులు 300-500 మందో ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఎవరైతే విదేశాల్లో ఉండినో, ఇతర రాష్ట్రాల్లో ఉండి కొనుక్కున్నటువంటి వాళ్ళ తరపున ఓ మనిషిని పంపించేటటువంటి కార్యక్రమం అయింది. కాకపోతే లాభపడింది ఎవరయ్యా అంటే ఆ కమిటీ. ఎట్లాగా? ప్రతి ఏడాది కౌలు డబ్బులు పడగానే వీళ్ళకి అమరావతి ఉద్యమం కోసం అని చెప్పి ఇంతని విరాళాలు వసూలు చేస్తారు. భూమి కొనుక్కుని మోసపోయారు వాళ్ళు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతికి ఇవ్వాల, అట్లాగే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లా, అదే వాళ్ళకు వచ్చే కౌలు డబ్బులు కూడా ఉద్యమం పేరుతో తీసుకుంటున్నారు. లాభపడింది రాజకీయ నాయకులు, దగా పడింది నిజమైన రైతు. అదే సందర్భంలో ఆ రైతు దగ్గర కొనుక్కున్నటువంటి వాళ్ళు, అంటే భూమి ఉంచుకున్న రైతు, ఆ భూమి అమ్ముకున్నటువంటి రైతు దగ్గర కొనుక్కున్న వాళ్ళు బాధితులు. వాస్తవం ఇది. దీంట్లో ఎవరికోనో వాళ్ళు తిట్టేసుకోవచ్చు.